ఇక 14 మండలాల భూములను సస్యశ్యామలం చేస్తూ లక్షలాది ప్రజల దాహార్తిని తీరుస్తూ జిల్లా ప్రజలకు కల్పతరువుగా మారిన వైరా రిజర్వాయర్ మరో మైలురాయిని దాటింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో నిర్మాణమై 100 ఏళ్లు పూర్తి చేసుకున్న రిజర్వాయర్గా చరిత్రకెక్కింది. కానీ ఈ చారిత్రక రిజర్వాయర్ను నేటి పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. మరి వైరా రిజర్వాయర్ ఎలా ఉంది? ప్రస్తుతం దాని పరిస్థితి ఏంటి? నియోజకవర్గానికి ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఒక వైరా రిజర్వాయర్ ఈ చుట్టుపక్కల ప్రజలకు అనేక వందలాది రైతులకు పంట సాగు చేసుకునే అనువుగా నిర్మించారు ఆనాటి నిజాం నవాబులు. 1926 సంవత్సరంలోనే అంటే నవాబ్ కాలంలోనే వాళ్ళ యొక్క మీర్ అమీర్ ఉస్మాన్ ఖాన్ అనే ఒక వ్యక్తి 30 లక్షల పైగా నిధులు వెచ్చించి ఈ యొక్క ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఆనాడు చుట్టున్నటువంటి ప్రాజెక్టు కల్పతరువే నేడు 100 సంవత్సరాలకు పూర్తి చేసుకొని దిగ్జయంగా జిల్లా ప్రజలకు అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకు ఈ యొక్క సాగునీరు అందిస్తూ సాగునీరుతో పాటు తాగునీరు కూడా అందిస్తూ ఎంతో మందికి సేదం తీసినటువంటి గొప్ప కల్పతరువు ఉన్నటువంటి యొక్క ప్రాజెక్టుపై స్థానికులు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ యొక్క ప్రాజెక్టు గురించి మాక్సిమం తెలిసినటువంటి నేత మన మనకు ఉన్నటువంటి కృష్ణారావు మనం ఒకసారి మాట్లాడి చూద్దాం సార్. చెప్పండి ఈ యొక్క ప్రాజెక్టు గురించి మీకు ఈ దీని విశిష్టత ఏంది? అసలు ఎప్పుడు ఏ సమయంలో దీన్ని నిర్మించారు? దీనికి ఎంత ఖర్చు పెట్టారు? ఆనాడు ఎంతవరకు నీరు పారేందుకు వాళ్ళు ప్రణాళిక రచించారు అధికారులు? ఓకే, నా పేరు పారుపల్లి కృష్ణారావు, మాజీ సర్పంచ్ చెప్పుల మడక. నేను సిపిఎం పార్టీలో పనిచేస్తాను. 1983 నుంచి వైరాపట్నంలో నివాసస్తుగా ఉన్నాను. ఈ ప్రాజెక్టుకి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. 1923 సంవత్సరంలో ఆనాటి రంజాన్ మాసంలో నైజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన నేతృత్వంలో 1923 రంజాన్ మాసంలో దీన్ని శంకుస్థాపన చేయటం జరిగింది. దీనికి 274 చదరపు మైళ్ళ విస్తీర్ణాన్ని భూమి నిల్వ ఉంటుందనేది అంచనా. ఆనాడు 142 చదరపు మైళ్ళ భూమి ప్రభుత్వ భూమిగానే ఉంది. 132 చదరపు మైళ్ళ భూమిని రైతుల నుంచి సేకరించి ఆ రోజుల్లోనే 3 లక్షల చిల్లర సుమారు 3.5 లక్షల రూపాయలను నష్టపరిహారంగా ఇచ్చినటువంటి చరిత్ర దీనికి ఉన్నది. 1923లో శంకుస్థాపన చేయబడినటువంటి ఈ ప్రాజెక్టుని అలావత్ జంగ్ బహదూర్ ఇంజనీర్, ఆనాటి ఇంజనీర్, ఆయన పేరుతో ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంజనీర్స్ డే కూడా జరుపుకుంటున్న పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఆయన నేతృత్వం, ఆయన సారథ్యంలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేయబడింది. 1930లో ఈ ప్రాజెక్టు పూర్తయింది. 1930లో ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టు 17,390 ఎకరాలను డిజైడ్ చేయబడింది. ఆనాడు ఇంత మాగాణి భూమి కానీ ఇంత కానీ భూమి లేదు. పశుపోషణ కోసం ఎక్కువ మంది బీళ్ళు ఉంచుకునేది రైతులు మేత కోసం. ఈ రోజుకు మచ్చుకు కూడా బీళ్ళు కనపట్టలేదు. అంటే అవి కూడా సాగు భూమి కింద వచ్చేసి సాగు భూమి వరి పండే పంట సుమారు 25,000 ఎకరాల భూమి ఉంది. ఇంకా మెట్ట పంటలకు కూడా ఇది సాగునీరు అందిస్తూ ఉంది. మొత్తం ఇప్పటికే 30,000 ఎకరాలకి వైరా ప్రాజెక్ట్ సాగునీరు అందిస్తూ ఉంది. జపాన్ ప్రాజెక్టు అంటే జపాన్ వాళ్ళ ఆధ్వర్యంలో నిధులు వెచ్చించి అంటే కట్ట వెంకటనరసయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత బోడిపూడి వెంకటేశ్వరరావు చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో ఎన్నికైనటువంటి కట్ట వెంకటనరసయ్య మదర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే ఆయన అసెంబ్లీలో అనుకున్నటువంటి ఆ సమయంలో వరదలు ఎక్కువ వచ్చినాయి. వరదలు ఎక్కువ వచ్చిన తర్వాత ఇది ఒక్కసారిగా వైరా రిజర్వాయర్కు వరద పోటీ ఎత్తిన తర్వాత దీనికి మరమ్మతులు చేసుకునేందుకు అదేవిధంగా దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకునేందుకు పనిలో భాగంగానే జపాన్ ప్రభుత్వం వాళ్ళ సహాయక అర్థం కొన్ని కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించారు. అంటే తీసుకొచ్చేందుకు ప్రణాళిక రచించారు. ఆ ప్రణాళిక ప్రకారంగా వాళ్ళు నిధులు కూడా వెచ్చించడం కూడా జరిగింది. దాంట్లో సగం అమౌంట్ వచ్చినాయి. సగం అమౌంట్ ఆనాటి నుంచి ఈనాడు రాకపోవడం పాలకుల యొక్క నిర్లక్ష్యం ఉందనుకోవచ్చా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యంతో పాటు పాలకులు కూడా తమకేం సంబంధం లేనట్టుగా ఉన్నారా? ఇది పూర్తిగా సంపూర్ణంగా ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం. ఎందుకనంటే ఖర్చు చేసినటువంటి 50 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్రాంట్ కూడా దానికి కలపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గ్రాంటుని విడుదల చేయకపోవడం మూలంగా అదేవిధంగా తిరిగి రావాల్సినటువంటి 50 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ విడుదలైతే వాళ్ళకి వాళ్ళ వాట 20 కోట్లు వస్తే జపాన్ నిధులు మిగతా 50 కోట్లు వస్తాయి. వీళ్ళు 20 కోట్లు ఈ ఏ బడ్జెట్లో కూడా శాంక్షన్ చేయట్లేదు కాబట్టి ఆ నిధులు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. రాష్ట్ర ప్రభుత్వం వాట విడుదల కాకపోవడం వల్లనే ఇది జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసింది. తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా 8 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టుకి 1 రూపాయి కూడా నిధులు కేటాయించినటువంటి ఫలితంగానే వాళ్ళు కేటాయించ ఈ ప్రాజెక్టుకి 5 కోట్లు ఇచ్చారు. దేనికి ఇచ్చారు?
కట్ట మీద ఎల్తూరు పెట్టుకొని దీని ఒక టూరిస్ట్ కేంద్రంగా మార్చడానికి నిధులు ఇచ్చారు తప్ప ప్రాజెక్టుని ఆధునికీకరణ చేసి పంట కాలవల ఆధునికీకరణ చేసేదాని కోసం గాని లేదు ప్రాజెక్టుని ఆక్రమణల నుంచి దీన్ని కాపాడేదాని కోసం ఈ ప్రయత్నాలకు మాత్రం నిధులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కేసీఆర్ గారి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగానే ఇది అక్కడ పని అక్కడే పెండింగ్ పడింది ఇప్పుడు ఈ మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిజం స్పాట్ లెక్క ఒకటి పాలేరు తర్వాత కమ్మోలు చెప్పదగిన ప్రాంతాలకు ఉన్నటువంటి టూరిజం స్పాట్ ఒక పాలేరు దాంతో పాటుగా వైర రిజర్వాయర్ని కూడా టూరిజం స్పాట్గా చేసి మినీ ట్యాంక్ బాండ్గా దీన్ని నామకరణం చేసింది సీఎం అయితే ఆనాడు ఈ గత సంవత్సరం క్రితం శ్రీనివాస్ అంటే టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ ప్రాంతాన్ని సందర్శించడం దానిలో భాగంగానే ఇది ఇంకా బోటింగ్ సిస్టమ్ ఒకటి మినీ బోటింగ్ పెడల్ సిస్టమ్ బోటింగ్ అని చెప్పాని ఏవో నాలుగు రకాలుగా ఇక్కడ అంగరంగ వైభవంగా దీన్ని ఇక్కడ ప్రారంభించడం కూడా జరిగింది కానీ ఒక్కడంటే ఒక్కటే బోర్డు ప్రజెంట్ ఉంది మరి ఇప్పుడు ఆ బోర్డు మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చు మనం ఇప్పుడు అది కూడా మూలబడి ఉంది గత కొన్ని నెలల నుంచి కూడా దానికి ఎలాంటి రిపేర్ లేదు దాని రిపేర్ వచ్చిన తర్వాత పంచుకుని నాదు లేడని చెప్పి చెప్పాను ఇక్కడ ఉన్న స్థానికులతో పాటు ఇక్కడ ఉన్న అధికారులు కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలిపారు అయితే ఏదైనప్పటికీ కూడా సంబంధిత అధికారులు ఈ టూరిజం మీద పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ సంబంధించి అది పూర్తి స్థాయిలో కూడా అది కార్యరూపం దాల్చలేదని చెప్పుకోవచ్చు దాంతో ఫలితంగా ఈ యొక్క వైర రిజర్వాయర్ని ఇంకాస్త ఉన్న బలంగా దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తే కనుక ఇంకా సాగునీరు జలాలతో పాటు సాగునీరు కూడా అంటే ప్రజలకు దాహం తీర్చేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఎండాకాలంలో కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించిన ఈ ఆయకట్ట కింద ఉన్నటువంటి ప్రాంతాలకు గ్రామాలకు కూడా తాగునీటి సమస్య ఏనాడు కూడా లేదనుకోండి ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు అయితే ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క వైర రిజర్వాయర్కి 100 సంవత్సరాలు నిండిపోతున్న తరుణంలో అది అధికారం పడేసింది అనుకోని విషయం మాకు క్లియర్గా అర్థమైపోతుంది ఇకనే సంబంధిత అధికారులు దీనిపై పూర్తిస్థాయి దృష్టి సారించి దీన్ని ఇంకా అభివృద్ధి చేసినట్టయితే ఈ యొక్క జిల్లాకి అదేవిధంగా ఈ యొక్క ప్రాంతానికి కూడా ఎంతో తలమానికంగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు కేవలం కిరణ్తో భాస్కర్ బిగ్ టీవీ వైరా.